Hello viewers, welcome to Telugu Stars. ఒక హీరో స్టార్డమ్ ను ఆయన తీసుకునే పారితోషికం మరియు ఆయన నటించిన సినిమాల వసూళ్ల ఆధారంగా లెక్కిస్తారు అనడంలో సందేహం లేదు. సక్సెస్లు, ఫ్లాప్లు మరియు వసూళ్ల ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ను మించిన స్టార్ ఎవ్వరూ లేరు అంటూ అభిమానులు చాలా బలంగా చెబుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏడాదికి 3-4 సినిమాలు చొప్పున చేస్తున్నారు. అయినా కూడా ఆయన్ను మించిన స్టార్ ప్రభాస్ అంటూ బాలీవుడ్ ఫిల్మ్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారు. ఇక రాధేశ్యామ్ మొదలుకుని స్పిరిట్ వరకు ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా 100 కోట్ల బడ్జెట్తోనే రూపొందుతున్న విషయం తెలిసిందే. అందుకే ఆయన స్టార్డమ్ అలా అలా పెరిగిపోతుంది అంటూ అభిమానులు అంటున్నారు. రాధేశ్యామ్ సినిమా దాదాపు 500 కోట్ల బిజినెస్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా బడ్జెట్ 500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక సలార్ సినిమా రేంజ్ కూడా మామూలేం కాదు. ప్రాజెక్ట్ ఏ సినిమా కోసం నాగశ్విన్ ఏకంగా హాలీవుడ్నే దించేస్తున్నారు. ఆ సినిమా బడ్జెట్ కూడా అదే రేంజ్లో ఉంటుందట. ఇక స్పిరిట్ సినిమాకు గాను ప్రభాస్ ఏకంగా 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్పిరిట్కి గాను ప్రభాస్ పారితోషికం 150 కోట్లు అయితే మేకింగ్కు అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ ప్రతి సినిమా కూడా భారీ బడ్జెట్తో రూపొందుతుంది. వసూళ్లు కూడా ఖచ్చితంగా అదే స్థాయిలో ఉంటాయి. కనుక ప్రభాస్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కింగ్ అనడంలో సందేహమే లేదు. బాలీవుడ్ సౌత్లో ఎంత పెద్ద స్టార్ అయినా ఇప్పుడు ప్రభాస్ తర్వాతే అంటూ అభిమానులు చెబుతున్నారు. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కనీసం 250 కోట్లు వసూలు చేస్తే ప్రభాస్ రేంజ్ మరింతగా పెరగడం ఖాయమనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. 2025 వరకు ప్రభాస్ 100 కోట్ల సినిమాలకు క్యూ కట్టి మరీ రాబోతున్నాయి. కనుక అప్పటి వరకు ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ బాద్షా అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.